హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ ట్రెండ్స్ గ్యాలరీ వీడియోలో వచ్చేసి నేను మీషో నుంచి తీసుకున్న ఒక ఫోర్ బ్యూటిఫుల్ లాంగ్ ఫ్రాక్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను సో లో ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న లాంగ్ ఫ్రాక్స్ అనమాట యాంకిల్ లెంత్ ఉన్నాయి అలాగే ఫ్లోర్ లెంత్ కూడా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో మనకి లిటిల్ బిల్ట్ ప్రైజే ఉంటాయి కదా అలా కాకుండా మీషోలో విత్ రీజనబుల్ ప్రైజెస్లో అఫోర్డబుల్ రేంజ్లో మనకి అవైలబుల్ ఉన్నాయి అన్నమాట అస్సలు మిస్ చేసుకోవద్దు కలెక్షన్ అయితే చాలా అంటే చాలా బాగుంది సో మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బుల్లి అలా ట్యాప్ చేయండి ఫర్దర్గా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్స్ ద్వారా వచ్చేస్తాయి సో ఇంకెందుకు కలెక్షన్ లెట్స్ on to the video. సో ఇవే అనమాట నేను తీసుకున్న ఫోర్ డ్రెస్సెస్ కూడా సో కలెక్షన్ అయితే సూపర్ గా ఉండబోతుంది అస్సలు మిస్ చేసుకోవద్దు వీడియో ఎండ్ వరకు చూడండి వీటిలో ఏమైనా నచ్చి మీరు పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ అయితే ఉంటాయి వాటి త్రూ మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి ఫస్ట్ లాంగ్ ఫ్రాక్ అనమాట ఇది కూడా మనకి ఫ్లోర్ లెంత్ లాంగ్ ఫ్రాక్ అండి నేను ఒకసారి ఓపెన్ చేసి దీని రివ్యూ అయితే మీతో షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది వచ్చేసి నాకు ఫైవ్ సిక్స్టీ త్రీ ఆ రేంజ్ లో అయితే వచ్చేసింది అనమాట ఒకసారి ప్యాకింగ్ చూసినట్లయితే మనకి కాస్ట్లీ డ్రెస్సెస్ సెండ్ చేస్తారు కదా అలాంటి బ్యాగ్ లో అయితే సెండ్ చేశారు నార్మల్ గా మనకి కవర్స్ లోనే వచ్చేస్తుంది ఇది జిప్ బ్యాగ్ లో అయితే వచ్చేసింది అన్నమాట సో ఫైవ్ సిక్స్టీ త్రీ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి క్వాలిటీ వైజ్ చాలా బాగుంది చెప్పాను కదా నేను ఫ్లోర్ లెంత్ నా హైట్ వచ్చేసి ఫైవ్ సెవెన్ వరకే ఉంటుంది నాకే ఫ్లోర్ లెంత్ ఉంది చాలా అంటే చాలా బాగుందండి సో క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది పట్టుకుంటే ఆ ఫీల్ తెలుస్తుంది అనమాట చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ అనమాట మంచి జార్జెట్ మెటీరియల్తో వచ్చింది ఇది వచ్చేసి మనకి బాడీ పార్ట్ వచ్చేసి మొత్తం కూడా సీక్వెన్స్ అలాగే థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది అనమాట మేము క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి మొత్తం ఫ్లోరల్ ప్యాటర్న్ లో సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో మనకి ఎక్కడ కూడా కుచ్చుకోవడం అలా ఏం లేదండి మంచి స్మూత్ గా ఉంది వర్క్ కూడా హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫుల్ హ్యాండ్స్ అయితే ఇచ్చినారు వన్ లేయరే వచ్చిందండి ఇది వచ్చేసి సో క్వాలిటీ వైజ్ మాత్రం టూ గుడ్ అని చెప్పొచ్చు ఆ ప్రైస్ రేంజ్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు మనకి ముందు సైడ్ రౌండ్ నెక్ వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి బోట్ నెక్ అయితే వచ్చేసింది బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి డ్రెస్ ప్లెయిన్గా అయితే ఉంటుంది అనమాట ఫ్రంట్ సైడ్ ఓన్లీ మనకి వర్క్ అయితే వర్క్ డీటెయిలింగ్ అయితే వచ్చేసింది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే సో మనకి ఇలాంటి డ్రెస్ స్టిచ్ చేయించడానికే బయట థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారనమాట సో కింద కూడా మనకి ప్రిల్స్ అయితే ఇచ్చేస్తున్నారు బాటమ్ పార్ట్లో సో స్టిచ్ చేయించుకోవడానికి మనకి ఓన్లీ మెటీరియల్ కాస్ట్ కాకుండా స్టిచ్ చేయించడానికి ట్వెల్వ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేస్తున్నారు సో మనకి అంత కూడా మెటీరియల్ స్టిచ్చింగ్ అంతా కలిపి కూడా మనకి ఫైవ్ సిక్స్టీ ఇంత మంచి క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు సో హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తానండి ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే ఖచ్చితంగా తీసేసుకోండి అంత బాగుంది క్వాలిటీ ఇక లైనింగ్ విషయానికి వచ్చేస్తే మనకి క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేశారనమాట చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది లోపల కూడా మంచి ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు పైన జార్జెట్ మెటీరియల్ కూడా వెరీ స్మూతి ఫ్యాబ్రిక్ అండి సో మనకి చిన్న చిన్న ఫంక్షన్స్ కి ఔటింగ్స్ కి పర్ఫెక్ట్ అని చెప్తాను గోఫర్ ఇట్ అంత బాగుంది సో నెక్స్ట్ ఇది వచ్చేసి సెకండ్ వన్ అండి ఇది కూడా ఓపెన్ చేసి మీకు రివ్యూ షేర్ చేస్తాను ఇది వచ్చేసి నాకు న్ రూపీస్ లో వచ్చిందనమాట విత్ ఆఫర్స్ సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ అయితే పడింది అనమాట చాలా అంటే చాలా అంటే చాలా వర్త్ అని చెప్తాను సో సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్కి ఇంత మంచి క్వాలిటీ నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకే తెలుస్తుంది ఎందుకు ఇంతలా చెప్తున్నాను అని చెప్పేసి అంత బాగుంది క్వాలిటీ అయితే మాత్రం సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి ఈ పార్ట్ అంతా మనకి బాడీ పార్ట్ మొత్తం కూడా ఇలా సీక్వెన్స్ అలాగే చెక్స్తో వచ్చింది చెక్స్ ప్యాటర్న్లో థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది సో ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా మనకి సేమ్ ప్యాటర్న్ అయితే అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇలా రఫ్ హ్యాండ్స్ వచ్చింది వచ్చాయి టూ లేయర్స్ కింద ఇచ్చేసారనమాట మీరు చూడండి ఫ్రంట్ అలాగే బ్యాక్ బాడీ పార్ట్ కి మొత్తం కూడా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది మాక్సిమం ఆఫ్ డ్రెస్సెస్ కి మనకి ఫ్రంట్ పార్ట్ లోనే చూస్తుంటాం కానీ దీనికి బ్యాక్ పార్ట్ లో కూడా మనకి డిజైనర్ వేర్ లాగే వచ్చేసింది అనమాట సో గేరా చూసుకోండి ఎంత గేరా ఉందంటే ఈజీగా ఒక ఫైవ్ మీటర్స్ వరకు ఉంటుందండి అంత గేరా అయితే ఉందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది మనకి ఫంక్షన్స్ కి కానీ అవుటింగ్స్ కి కానీ పర్ఫెక్ట్ అని చెప్తాను నేను కొంచెం గ్రాండ్ గా కావాలనుకునే వాళ్ళకి సో డైలీ వేర్ లోనే కొంచెం గ్రాండ్ గా ప్రిఫర్ చేస్తుంటారు కదా అలాంటి వాళ్ళకి పర్ఫెక్ట్ కింద లేయర్ లో కూడా మనకి బాడీ పార్ట్ కి ఏదైతే క్లాత్ యూస్ చేశారో అదే క్లాత్ మనకి కింద ప్రిల్స్ లో కూడా ఇచ్చేసారనమాట ఇది ఫోర్ లేయర్స్ కింద వచ్చేసింది మీరు చూసినట్లయితే ఫోర్ లేయర్స్ కింద మనకి లాంగ్ ఫ్రాక్ అయితే డిజైన్ చేస్తున్నారు సో డిజైనర్ పీస్ లాగా ఉందండి అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి ఇది మంచి చాక్లెట్ బ్రౌన్ షేడ్ లో అయితే వచ్చేసింది క్వాలిటీ మాత్రం అదిరిపోయింది నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది అనమాట మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా తీసేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తాను క్వాలిటీ వైజ్ అయితే మాత్రం అద్రిపోయింది క్వాలిటీ కూడా సో క్లాత్ మీరు పట్టుకుంటే తెలుస్తుంది അത് മഞ്ചി ഫാബ്രിക് അനാട്ട ജാർജ് മെറ്റീരിയലേ ജാർജെറ്റ് മെറ്റീരിയൽ మీద మనకి ఇలా సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసింది కలర్ కానివ్వండి క్వాలిటీ కానివ్వండి దేనికి అదే ఉంది సెవెన్ ఫిఫ్టీన్ రూపీస్ కి ఇంత మంచి క్వాలిటీ నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు నేనే షాక్ అయ్యాను లిటరల్లీ చెప్పాలంటే లైనింగ్ విషయానికి వచ్చేస్తే మంచి ప్యూర్ క్రేప్ అయితే యూజ్ చేశారనమాట సో క్వాలిటీ మాత్రం ఇన్ని ఇన్నిసార్లు చెప్తున్నానంటే మీకు తెలియాలి పైన యూజ్ చేసిన జార్జెట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉండింది సో మనకి గ్రాండ్ గా కూడా కనిపిస్తుంది అనమాట వేర్ చేస్తే సో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా పర్చేస్ చేసుకోండి గో ఫర్ రిటర్న్ చెప్తాను హండ్రెడ్ పర్సెంట్ రికమెండెడ్ ఇది వచ్చేసి థర్డ్ వన్ ఇది కూడా ఫ్లోర్ లెన్స్ లాంగ్ ఫ్రాక్ లానే ఉంటుంది దీన్ని కూడా ఓపెన్ చేసి మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి ఇది నాకు త్రీ ఎయిటీలో వచ్చేసింది అనమాట నేను త్రీ కలర్ వేరియంట్స్ ఉన్న దాంట్లో నుంచి పిక్ చేసుకున్నాను సింగిల్ కలర్ వేరియంట్ అంటే ఇది ఒక్క కలర్ ఇప్పుడు నేను ఏదైతే చూపిస్తున్నానో అదే సింగిల్ కలర్ ఉంటే మాత్రం మీకు త్రీ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఇది కాకుండా ఇంకొక టూ కలర్స్ కూడా ఉన్నాయి నేను తీసుకున్న దాంట్లో టూ లింక్స్ కూడా నేను కింద ఇచ్చేస్తాను డిస్క్రిప్షన్ లో మీకు ఏది నచ్చితే అది తీసేసుకోండి పైన మనకి బాడీ పార్క్ వచ్చేస్తే థ్రెడ్ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ అయితే వచ్చేసింది ఇది మొత్తం కూడా డ్రెస్ త్రీ షేడ్స్ లో ఉంటుందండి నేను క్లియర్ గా చూస్తాను మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వీ నెక్ వచ్చింది ముందు కొంచెం డిఫరెంట్ గా అయితే నెక్ అయితే వచ్చేసింది అనమాట హ్యాండ్స్ విషయానికి వస్తే మనకి బాడీ పార్ట్ ఏదైతే క్లాత్ క్లాత్ యూజ్ చేసారో అదే క్లాత్ మనకి హ్యాండ్స్ కూడా ఇచ్చేసారు లోపల లైనింగ్ అయితే లేదు సో మనకి జార్జెట్ మెటీరియల్ అండి జార్జెట్ మెటీరియల్ మీద బాడీ పార్ట్ లో మనకి సీక్వెన్స్ రెడ్ వర్క్ వచ్చింది కింద కూడా మనకి ప్లెయిన్ జార్జెట్ మెటీరియల్ అనమాట డోరీస్ కూడా అవైలబుల్ డోరీస్ కూడా ఇచ్చేస్తున్నారు అనమాట ఇప్పుడు క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి పైన వచ్చేసి మనకి డార్క్ షేడ్ ఉంది కిందకి వచ్చేసరికి లైట్ అయింది మరీ కిందకి వచ్చేసరికి మనకి స్కై బ్లూ షేడ్ అయితే వచ్చేసింది మనకి కింద బాటంలో బక్రం కూడా ఇచ్చారనమాట స్టిఫ్ గా నించోడానికి గేరా ఎక్కువగా కనిపించడానికి అనమాట జెన్యున్ గా రివ్యూ షేర్ చేయాలి అంటే మనకి త్రీ ఎయిటీ రూపీస్కి వర్త్ అనే చెప్తానండి త్రీ ఎయిటీ త్రీ ఫిఫ్టీ రూపీస్కి మనకి లెగ్గే రావట్లేదు అనమాట లెగ్గింగ్సే రావట్లేదు అంత కాస్ట్లీ అయిపోయాయి అలాంటిది మనకు ఒక లాంగ్ ఫ్రాక్ త్రీ ఫిఫ్టీ రూపీస్లో అంటే బెటర్ అనే చెప్తాను నేను వర్త్ అనే చెప్తాను కాకపోతే నాకు పర్సనల్గా అంత మంచిగా అనిపించలేదు అనమాట కొంచెం డిసప్పాయింట్గా అనిపించింది సో ఆ ప్రైస్కి అయితే చాలా అంటే చాలా వర్త్ అనే చెప్తానండి నేను ముందు చూయించిన టూ లాంగ్ ఫ్రాక్స్ అయితే మాత్రం ప్రైస్కి కానివ్వండి క్వాలిటీకి కానీ చాలా వర్త్ అని చెప్తాను నేను ఇంకా లోపల లైనింగ్ విషయానికి వచ్చేస్తే ఇది కూడా పాలిస్టర్ లైనింగ్ అనమాట చాలా స్టిఫ్గా ఉంది లైనింగ్ సో పాలిస్టర్ లైనింగ్ అయితే యూజ్ చేశారు సో ఆ ప్రైస్ కి అయితే వర్తే మీకు లో ప్రైస్ లో అలాగే ట్రెండింగ్ లో ఉంది కదా ఒక్కసారి వేసుకుంటే బాగుంటుంది అది కూడా మనకి లో ప్రైస్ లో అవైలబుల్ ఉంటే బాగుంటది అనుకునే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా బాగుంటుంది ఇది వచ్చేసి లాస్ట్ ఫ్రాక్ అనమాట సో క్వాలిటీ వైజ్ మాత్రం అద్దరిపోయింది నేను ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మీకు ఇది నాకు ఫోర్ ఎయిటీ రూపీస్లో వచ్చింది విత్ ఆఫర్స్లో దీంట్లో కలర్ వేరియన్స్ అయితే మినిమం ఒక టెన్ టు ట్వెల్వ్ వరకు ఉండుండొచ్చు ఇన్ని కలర్ వేరియన్స్ ఉండి మనకి ఇంత తక్కువ ప్రైస్లో నేను చాలా అంటే చాలా బెస్ట్ అని చెప్తానండి చాలా బాగుంది నేను ఒకసారి ఓపెన్ చేసి మీకు రివ్యూ అయితే షేర్ చేస్తాను చూడండి క్వాలిటీ మాత్రం అద్దరిపోయింది అనమాట నేను పర్సనల్లీ నాకు చాలా అంటే చాలా నచ్చేసింది ఈ డ్రెస్ వచ్చేసి సో నాకు థర్డ్ వన్ కాకుండా మిగిలిన త్రీ కూడా నాకు పర్సనల్లీ చాలా నచ్చాయనమాట నేను చాలా చూజీగా ఉంటాను డ్రెస్సెస్ విషయంలో అలాంటిది నాకు పర్సనల్లీ చాలా నచ్చాయనమాట అంత బాగుంది క్వాలిటీ ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ వచ్చేసి ఇలా ఎలాస్టిక్ టైప్ లో అయితే వచ్చాయనమాట బెలూన్ హ్యాండ్స్ లాగా క్వాలిటీ మాత్రం అదిరిపోయిందండి సో మీకు ఫ్యాబ్రిక్ పట్టుకుంటే తెలుస్తుంది ఆ ఎంత మంచిగా ఉందో ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇక్కడ వచ్చేసి మెరూన్ షేడ్ తీసుకున్నాను మెరూన్ షేడ్ మీద మనకి వైట్ పోల్కి డౌట్స్ అయితే వచ్చినాయి హ్యాండ్స్ కానివ్వండి కింద బాటమ్ పార్ట్ లో చూసుకుంటే మనకి ప్రిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చాయనమాట సో మనకి మొత్తం కూడా డిజైనర్ పీస్ లాగా ఉంది అనమాట హ్యాండ్స్ విత్ డిఫరెంట్ ప్యాటర్న్లో అయితే వచ్చేసింది సో ఈ ప్రైస్కి ఇంత మంచి క్వాలిటీ అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి ట్రస్ట్ మీ అంత బాగుంది క్వాలిటీ వచ్చేసి మనకి లోపల లైనింగ్ కూడా మీకు తర్వాత చూపిస్తాను ప్యూర్ క్రేప్ అయితే యూజ్ చేశారనమాట గేరా చూడండి ఎంత గేరా వచ్చేసిందో క్వాలిటీ అదిరిపోయిందనమాట అసలు అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీకు నచ్చినట్లయితే లైనింగ్ విషయానికి వచ్చేస్తే ప్యూర్ క్రేప్ అండి చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది వేర్ చేస్తే మాత్రం సో అవుటింగ్స్కి కానివ్వండి చిన్న చిన్న వెకేషన్స్కి మాత్రం పర్ఫెక్ట్ అని చెప్తాను నేను అస్సలు మిస్ చేసుకోవద్దు ఒకవేళ మీకు నచ్చి పర్చేస్ చేయాలని అనుకుంటే సో దీంట్లో కలర్ ఆప్షన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఈ ప్రైస్ కి వర్త్ వర్త్ అంటారు కదా అంత బాగుందన్నమాట మనకి స్టిచ్చింగ్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు చాలా బెటర్ అండి సో ఇప్పుడు చూపించిన ఫోర్ ఫ్రాక్స్ కూడా అదిరిపోయాయి అనమాట క్వాలిటీ వైజ్ కానీ ప్రైస్ వైస్ కానివంటి విత్ రీజనబుల్ ప్రైసెస్ లో వచ్చాయన్నమాట నా థర్డ్ వన్ ఒకటే కొంచెం డిసపాయింట్ చేసింది మిగిలిన త్రీ కూడా అదిరిపోయాయి అనమాట అంత బాగుంది కలెక్షన్ మీకు ఏమైనా నచ్చి పర్చేస్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే ఉంటాయి వాటి త్రూ మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్